హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి గురువారం రోజు వ్లాగ్ అండి ఫస్ట్ ఇంకా లేచిన తర్వాత నేను చేసే పని వచ్చేసి స్టవ్ మీద వచ్చేసి అన్నం పెట్టాను ఒక సైడు ఇంకో సైడు కర్రీ ప్రిపేర్ చేయడానికి టమాటాలు కట్ చేస్తున్నానండి టమాటా కర్రీ చేస్తున్నాను మా పిల్లలిద్దరూ కూడా టమాటా కర్రీ టమాటా పచ్చడి ఇష్టంగా తింటారు వర్షిత్ టమాటా మిల్ మేకర్ ఇంకా వేరే కర్రీస్ కూడా తింటాడు కానీ వర్షిత్ తిన్నవి లవిత్ తినడు లవ్వి తిన్నవి వర్షిత్ తినడు అండి వీళ్ళిద్దరూ సేమ్ తిన్న కర్రీసే నేను ఎక్కువ శాతం ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే ఇద్దరికి చెరో కర్రీ ఉండాలంటే చాలా లేట్ అవుతుంది కదా అందుకోసం అండి ఇంకా టమాటా పోపు వేసుకుంటానే ఇంకో సైడు టమాటాలు కూడా కట్ చేస్తున్నాను అండి ఇంకో సైడు అన్నం కూడా ఉడుకుతూ ఉంది అందుకే స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టాను ఉడకడానికి ఇట్లా నేను వంట ప్రిపేర్ చేసే అంతలోపే వర్షిత్ కూడా లేచాడు అండి పిల్లలు కూడా ఎర్లీగానే లేస్తున్నారు ఇప్పుడు సమ్మర్ కదా అందుకే తొందరగానే మెల్క్ వస్తుంది నాకు కూడా వాళ్ళు కూడా నాతో పాటే దాదాపు నేను లేచిన తర్వాత టెన్ మినిట్స్కి ఫిఫ్టీన్ మినిట్స్కి వాళ్ళు కూడా ఇద్దరు లేస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు లవిత్ అయితే ఇంకా వెంటనే లేస్తున్నాడు అండి నాతో పాటు ఇంకా టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కదా కారం చేసేసరికి కిచెన్లో తుమ్ములు వస్తున్నాయి అందుకే ఇంకో సైడ్ ఇట్లా అడ్డు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ తప్పగా అనుకోకండి ఇంకా టమాటాలు తొందరగా ఉడకాలి అంటే ఉప్పు వేసామనుకోండి టమాటాలైనా ఉల్లిపాటలు ఉల్లిపాయలైనా కూడా మస్తు తొందరగా ఉడుకుతాయండి అందుకోసం నేను ఎప్పుడు టమాటా కర్రీ చేసినా కొంచెం సాల్ట్ వేస్తాను తొందరగా ఉడకడానికి ఇంకా రెండు రెడీ అవుతూ ఉన్నాయి అన్నం ఉమ్మగిలుతుంది ఇంకో సైడు కర్రీ రెడీ అవుతుంది అలాగే ఇంకా నేను దోశలోకి పచ్చడి చేద్దాము అనేసి కొబ్బరి చిన్న చిన్నగా కట్ చేస్తున్నానండి ఇది పచ్చి కొబ్బరి ఫ్రెండ్స్ బాగా ఎండబెట్టలేదు కొద్దిగా ఎండబెట్టాను పచ్చి కొబ్బరి పల్లీల పచ్చడి చాలా బాగుంటుంది దోశలోకి అందుకోసం నేను ఎక్కువ శాతం ఇదే చేస్తాను లేకుంటే టమాటా పచ్చడి చేస్తాను ఇద్దరికి కూడా పచ్చడి ప్రిపేర్ చేయడం అయిపోయింది తర్వాత దోశలు వేస్తున్నాను అండి బాక్స్లలో పెట్టడానికి ఇంకా దోశలు ఎప్పటినుంచో వేస్తున్నాను కాబట్టి నాకు చాలా ప్రాక్టీస్ ఫ్రెండ్స్ చాలా మంది అక్క ఏంటి వన్ మినిట్లో వేసేస్తున్నారంటే అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ ఇవే కాదు ఇంకా చాలా రెసిపీస్ చేయాలి అనుకుంటున్నాను కానీ నేను చేసేసరికి టైం అయిపోతుంది అండి అందుకోసం ఈ మధ్యలో పిల్లలకి వెరైటీస్ ఏమి చేసి పెట్టలేదు వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే చేసి పెడుతున్నాను అండి అది కూడా నాకు వీలైనప్పుడు ఇద్దరికి చెరొక రెండు దోశలు వేస్తే సరిపోతుంది అండి వాళ్ళు ఇంటి దగ్గర అస్సలు తినరు ఓన్లీ బాక్స్లో మాత్రమే తీసుకెళ్తారు అందుకోసం ఇంకా వర్షిత్ వెళ్ళిపోయాడు అండి అప్పుడే దింపేసి వచ్చాను లవిత్ స్కూల్ టైం కూడా అయింది ఇంకా లవితూ స్కూల్ బస్ వచ్చేసి మా ఇంటి దగ్గరికి వస్తుంది అండి మా ఇంటి పక్కకు పార్క్ ఉంది కదా దాని వెనకాల సైడ్ ఇంకో రోడ్ ఉంది అండి ఆ రోడ్ దగ్గరికి వస్తుంది ఎవరో కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు అందుకోసం ఇంకా నాకు చాలా ఇబ్బంది తగ్గింది అండి సెవెన్ థర్టీ వరకు వస్తుంది సెవెన్ ట్వంటీ ఫైవ్ అట్లా వస్తుంది అండి బస్సు ఇంకా ఇక్కడ దింపేసి వస్తే సరిపోతుంది పిల్లలిద్దరూ వెళ్ళిన తర్వాత ఇంకా నేను మా వారు వచ్చేసరికి అన్ని పనులు చేసుకుంటాను మా వారు ఇప్పుడు వచ్చేస్తారండి నైట్ షిఫ్ట్కి వెళ్ళారు కదా ఇప్పుడు మార్నింగ్ వచ్చేస్తారు నైన్ థర్టీ టెన్ అట్లా వచ్చేస్తారు ఇంకా బట్టలు అన్ని వాషింగ్ మిషన్లో వేశాను నేను మిగతా పనులు చేసుకునేంతలోపు ఈ బట్టలు కూడా వాష్ అవుతాయి కదా అందుకోసం ఎప్పుడూ ఫస్ట్ బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తాను ఎన్ని బట్టలు వేసినా చాలా ఉంటాయి నాకు అందుకోసం ముందే ఆ పని చేస్తాను అన్నట్టు మా వారు కూడా వచ్చేసారు టైం వచ్చేసి దాదాపు టెన్ అవుతుంది అండి ఇంకా ఇంత లేట్ ఎందుకు అయింది అంటే మా వారు మట్టి తీసుకొని వస్తా ఉన్నారు రాంగా ఆటో మాట్లాడుకున్నామండి మట్టి వచ్చేసి మా ఇంటి దగ్గరనే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి మట్టికి వచ్చేసి మేము థౌజండ్ రూపీస్కి అడిగాము కానీ పడదు అని చెప్పారు వాళ్ళు చెప్పుడు ఫస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారండి మేము మొన్నే చూసాము ఫ్రెష్గా పోయించారు అన్నట్టు వాళ్ళు ఈ మట్టిని అందుకే ఇదే కావాలి అన్నాము అందుకే ఆటోలో మాట్లాడి ఇంకా తీసుకొని వచ్చారు అండి మా వారు ఇద్దరం కలిసి కింద ఫస్ట్ ఈ కవర్ వేశామండి ఇవి మేము పైన స్లాబ్లు వేయడానికి సైడ్లకి కట్టడానికి తీసుకొచ్చాము ఇట్లాంటి కవర్లు పెద్దవి ఐదారు ఉన్నాయండి ఇంకా కింద వేస్తే వేస్ట్ అవుతుంది మట్టి అనేసి ఇట్లా కవర్లో వేసి తర్వాత మట్టి వేయమన్నాము ఇట్లా అయితే మనం మట్టి తీసుకోవడం కూడా ఈజీ ఉంటుంది అందుకోసం అండి ఇంకా కార్ వచ్చేసి మా వారు ముందు పెట్టారు అండి ఇక్కడ మట్టి వేసుకోవాలి అనేసి ఇదంతా టూ డేస్లో దబన మేము పైకి మొయ్యాలి కంపల్సరీ మా వారు నేను ఇద్దరం కలిసి మోస్తామండి పైకి ఈ మట్టి ఎందుకు అంటే చెట్లు పెట్టడానికి ఫ్రెండ్స్ చాలా మందికి డౌట్ వస్తుంది కదా మట్టి ఎందుకు పోయించుకున్నారా అనేసి చెట్లు పెట్టడానికి ఫస్ట్ మేము మట్టి పోయించుకున్నాము ఆల్రెడీ కొన్ని చెట్లు తీసుకొచ్చాము అండి ఆర్మీ నర్సరీలో మీరు చూసే ఉంటారు అందుకోసం తర్వాత ఇంకా మట్టి పోసిన తర్వాత మా వారు పైన మళ్ళీ కవర్ కప్పి ఇంట్లోకి వచ్చేసారు బ్రష్ చేసుకున్న తర్వాత మా ఇద్దరి కోసం టిఫిన్ చేస్తున్నాను అండి మా వారు వచ్చేంత వరకు నేను వేరే పనులు చేసుకున్నాను ఇంకా ఆనియన్ కూడా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆనియన్ కట్ చేసి ఇట్లా ఆనియన్ కట్టలో వేశాను అన్నట్టు దోశలోకి మనకు ఎగ్లోకి తర్వాత చికెన్ కర్రీలోకి ఇట్లా ఆనియన్స్ కట్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది అండి ఆనియన్ కట్టర్తో అందుకోసం నేను ఇట్లా ప్రిపేర్ చేశాను ఇది నేను మీషోలో తీసుకున్నాను ఫ్రెండ్స్ చాలా బాగా యూజ్ అవుతుంది నాకు ఈ ఆనియన్ కట్టర్ వచ్చేసి ఇంకా నేను దోశ వచ్చేసి ఆనియన్ వేసుకొని తర్వాత కొంచెం ఉప్పు కారం మసాలా పొడి వేసుకొని చేసుకుంటానండి నాకు చాలా ఇష్టం ఇట్లా వేసుకొని రెండు దోశలు తింటే కడుపు నిండుతుంది మా వారికేమో ఓన్లీ ఆనియన్స్ వేసిస్తాను ఇంకా ఆనియన్స్ తీసుకొస్తే పడిపోతాయి అనేసి డైరెక్ట్ దోశ పైన తీసుకొచ్చాను తీసుకొచ్చేటప్పుడు అప్పుడప్పుడు ఇట్లా మా వారు నేను చెలాకీగా అంటూ ఉంటాను సీరియస్గా కాదు జస్ట్ జోకింగ్గా ఇంకా మా వారు దో దోశ తింటా ఉన్నారండి ఆనియన్ దోశ ఆనియన్ ఎగ్ దోశ తింటారు అప్పుడప్పుడు ఎగ్ దోశ కూడా అడుగుతారు నాకు ఎగ్ దోశ అంత నచ్చదు ఇంకా ఓన్లీ ఆనియన్ దోశ మాత్రమే వేస్తానని చెప్పాను అందుకే ఆనియన్ దోశ వేసానండి ఇంకా ఈ కారం వేసింది వచ్చేసి నా కోసం ఇంకా ఉల్లిపాయ పేస్ట్ లాగా చేసి కూడా వేసుకోవచ్చు దోశ అలా కూడా చాలా బాగుంటుంది దోశలు మనం చాలా రకాలుగా వేసుకోవచ్చు అండి ఒకే రకంగా కాకుండా నాకు మాత్రం ఎన్ని రకాలుగా వేసినా కూడా ఇట్లా ఆనియన్ దోశ లేకుంటే ఆలు కర్రీ పెడతాం కదా దోశ అది బాగా నచ్చుతుంది వర్షిత్కి అలా చాలా ఇష్టం అండి ఆలు కర్రీ పెట్టి వేసే దోశ వాడు అడిగినప్పుడు నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రిపేర్ చేస్తాను టైం ఉన్నప్పుడు ఇంకా ఇద్దరం కలిసి దోశలు తింటా ఉన్నాము మా వారికి ఫస్ట్ వేసి ఇచ్చాను తర్వాత నేను కూడా ఇంకా మా వారితో జాయిన్ అయ్యాను తినడానికి మా వారు ఫ్రెష్గా దోస పిండి పట్టినప్పుడు ఫస్ట్ రోజే తింటారు ఇక తర్వాత సెకండ్ డే థర్డ్ డే తినరు అండి అందుకోసం నేను ఇంకా పచ్చడి కూడా ప్రిపేర్ చేశాను కొబ్బరి పచ్చడి టిఫిన్ చేసిన తర్వాత ఒకసారి ఎందుకో కిచెన్ అంతా ఇట్లా సామాన్లు ఏమేమి ఉన్నాయా అనేసి చూసుకుంటున్నానండి సామాన్లు కొన్ని అయిపోయినట్టు అనిపించాయి నాకు అందుకోసం ఏమేమి ఉన్నాయి అనేది చూసుకోవడానికి సామాన్లు అన్నీ కూడా డబ్బాలలో నింపిపెట్టుకున్నాను లేనివన్నీ కూడా ఒక డైరీలో నా డైరీలో ఒక పేజీలో నోట్ చేసుకున్నానండి ఈ టూ త్రీ డేస్లో కంపల్సరీ డిమార్ట్కి వెళ్ళి సామాన్ తీసుకురావాలి అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలకి డైలీ టిఫిన్ చేస్తున్నాను కదా అందుకే సామాన్లు కూడా అయిపోతున్నాయి అనేసి నాకు అనిపించింది అందుకోసం ఇట్లా ఒకసారి అంతా సర్దాను అండి ఏమేమి ఉన్నాయి తెలియడానికి అలాగే ఇట్లా వన్ మంత్కి ఒకసారి సర్దుకుంటే మనకు కూడా ఐడియా ఉంటుంది కదా ఏం తీసుకురావాలి ఏం తీసుకురావద్దు అనేది ఇంకా సర్దేసానండి మొత్తం సర్దిన తర్వాత ఇంకా కిచెన్ స్టవ్ దగ్గర కూడా క్లీన్ చేస్తున్నాను బోల్ అన్నీ తోమేటి ఉంటే బయట పెట్టాను అండి ఇప్పుడు టిఫిన్ చేసాం కదా ఆ బౌల్లు ఇంకా వేరే కొన్ని బౌల్లు కూడా ఉండే అవి బయట పెట్టేశాను తర్వాత ఇంకా స్టవ్ పక్కకు కిచెన్ బండ వచ్చేసి ఇట్లా కడుగుతాను డైలీ కడుక్కుంటాను కంపల్సరీ స్టవ్ తూడ్చిన తర్వాత ఇంకా మా వారేమో టిఫిన్ చేసిన తర్వాత ఈ పని పెట్టుకున్నారు అండి మొన్న తులసి కోటకు ఎల్లో కలర్ వేశారు కదా ఇంకా ఈరోజు రెడ్ కలర్ వేస్తున్నారు మొన్న ఎల్లో కలర్ వేసిన తర్వాత మంచిగా ఒక రోజు అంతా ఆరింది అండి అందుకే ఇప్పుడు మంచిగా రెడ్ కలర్ వేస్తే కరెక్ట్గా ఉంటుంది అనేసి ఇట్లా వేస్తున్నారు అండి మా వారికి పెయింటింగ్ వేయడం వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఇంట్లో దీపావళి పండగకి ఎల్లమ్మ నాగులు ఉంటాయి కదా నాగుపాములు అవి మా వారే వేస్తారు ఇంకా చిన్నప్పటి నుంచి పెయింటింగ్ వేయడం వచ్చు అండి అందుకే నీట్గా వేస్తున్నారు మా వారు ఏ పని చేసినా కూడా చాలా నీట్గా చేస్తారు అండి చాలా చాలా బాగుంటుంది తన పని వచ్చేసి అందుకే మా వారిని వేయమన్నాను నాకు ఇంత పర్ఫెక్ట్గా రాదు అండి ఇంకా తులసి కోట చాలా రోజులైంది అండి కలర్ వేయక అందుకోసం ఎందుకో ఇంకా తులసి కోటలో కలర్ వేసి మంచిగా తులసి చెట్టు పెట్టుకోవాలి అనేసి అనుకున్నాను అందుకే మొన్న ఆర్మీ క్యాంటీన్లో కృష్ణ తులసి లక్ష్మీ తులసి రెండు తీసుకొచ్చానండి విష్ణు తులసి లక్ష్మి తులసి రెండు తీసుకొచ్చాను రెండు పెట్టాలి అనేసి కొంతమంది కమెంట్స్లో చెప్పారు ఒకటి నల్లగా ఉంటుంది ఆకు ఇంకొకటి కొంచెం వేరేగా ఉంటుందండి నార్మల్గా ఇవి ఎందుకు పెడతారనేది నాకు కూడా తెలియదు లక్ష్మీ తులసి విష్ణు తులసి రెండు ఒకే దాంట్లో పెట్టేశాను నేను నాకు ఒకరు చెప్పారన్నట్టు అట్లా పెడితే మంచిది అనేసి అందుకోసం ఇంకా మా వారు పెయింటింగ్ వేస్తూ ఉన్నారు నా తులసి కోటకు నేను వచ్చేసి ముందు రోజు క్లీన్ చేసుకున్న బోర్లు అన్నీ ఉంటాయి కదా బోర్ల స్టాండ్వి అవన్నీ కూడా ఎక్కడెక్కడ సర్దుకుంటున్నానండి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు బౌల్ తోమ కావాలి కదా అందుకోసం ఇంకా మా వారు తులసికోట కలర్ వేసిన తర్వాత ఏం చెప్తారో పని నాకు కూడా తెలియదు అది అయిపోయిన తర్వాత ఇంకా తులసికోటకు కలర్ వేసేటప్పుడు బయట క్యారీలు అమ్మొచ్చాయి అన్నట్టు మా ఇంటి ముంగట ఆంటీ తీసుకుంది ఫ్రెష్గా ఉన్నాయి అందుకోసం నేను కూడా తీసుకున్నాను హాఫ్ కేజీ క్యారీలు చాలా బాగున్నాయండి లవిత్కి చాలా ఇష్టం అన్నట్టు ఒట్టిగానే తింటాడండి వాడు నేను ఛాయ్లో తింటాను మా వారు పాలల్లో తింటారు ఇంకా వర్షితేమో వానికి పాలల్లో తినడం ఇష్టం అప్పుడప్పుడు తింటాడు లవిత్ మాత్రం కంటిన్యూస్గా తింటాడండి ఒట్టిగానే తర్వాత ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఇసుక పైకి మోస్తున్నామండి ఇసుక చాలా బరువుంది ఇసుక ఎందుకు అంటే మొక్కలు పెట్టడానికి కింద మాకు ఇసుక ఉంది కదా అది మా వారు జల్లెడ పట్టారు ఇంకా నేను పైకి ఎత్తుకెళ్తున్నానండి ఇసుక పైన పెట్టేసి వచ్చాము వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో ఇంకా నేను చాయ్ పెట్టుకున్నాను మా వారికి ఏమో పాలు వేడి చేసి ఇచ్చాను ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేశాను అండి ఏదో పచ్చడి వేసుకొని తిన్నాము అనుకుంటా టమాటా పచ్చడి ఉంటే ఇంకా ఈరోజు పని ఉంది అనేసి స్నానం కూడా చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ స్వెట్ వస్తుంది కదా అందుకోసం ఇంకా పని అంతా అయిపోయాక చేద్దాం అనేసి ఆగాను అండి నేను దాదాపు ఈవినింగ్ దాకా ఎప్పుడూ ఉండను స్నానం చేయకుండా నాకు ఎక్కువగా నచ్చదు అన్నట్టు మినిమం టువెల్వ్ టువెల్వ్ వరకే చేసి ఇస్తానండి పని అంతా కంప్లీట్ చేసుకొని మార్నింగే కానీ ఈరోజు ఇంకా మా వారు వద్దని చాలా గొప్పడ్డారు ఇంకా మళ్ళీ మళ్ళీ ఏంటి పనేసి మళ్ళీ నువ్వు సాన్ చేసుకుంటూ ఉంటే ఆనే ఉంటావు మళ్ళీ ఇటు రావు మళ్ళీ ముట్టుకోవు అనేసి చెప్తా ఉంటే నేను కూడా ఇంకేం అనలేదు సో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజే మొక్కలు పెట్టడం స్టార్ట్ చేస్తున్నాము మాకు కూడా కరెక్ట్గా తెలియదు ఏమేమి కలవాలి అనేది మా దగ్గర ఉన్న యూజ్ చేస్తున్నాం మేము ఒకటి శాండ్ అంటే ఇసుక ఎర్రమట్టి ఆవు పేడ కోకోపీట్ అలాగే కిచెన్ కంపోస్ట్ ఉంది కిచెన్ కంపోస్ట్ వర్మ కంపోస్ట్ ఒకటేనా పైన కవరు పాట్ మిక్స్ కింది అక్కడ ఉంది పైన కిచెన్ కంపోస్ట్ అది ఒకటి అందులో అందులో కలుపు డైరెక్ట్ సో ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాము అనేది చూడండి ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి నాకు మొక్కలు ఫస్ట్ టైం కదా పెంచడం అందుకే అక్కడ క్లియర్గా తెలియదు క్లారిటీగా అందుకే మిమ్మల్ని సజెషన్ అడుగుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి పని చేస్తానే ఉన్నావు ఇద్దరం అందుకే ఇంకా ఇంకా మా వారు ఇట్లా ఎట్ ఇస్తారు ఫస్ట్ పూల చెట్లతో స్టార్ట్ చేస్తున్నాము తర్వాత ఎలా ఉంటుందో చూడాలి ఫస్ట్ ఏం చేయాలి అనేది చూపిస్తాం క్లియర్గా కొబ్బరి చిప్పల వల్ల కొడుతుంది మా వారు తర్వాత మా వారు కుండీలు చేశారు కదా ఫ్రెండ్స్ ఆ కుండీలకు వచ్చేసి వైట్ పెయింట్ వేసారన్నట్టు ఇంకా కలర్లు వేద్దాం అనుకున్నాము కుండీల కోసం మా వారు బ్లూ కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ కూడా తీసుకొచ్చారు కానీ ఇంకా మొక్కలు పెట్టినాక వేద్దాము అనేసి చెప్పారు ఎందుకంటే మొక్కలు వచ్చేసి చచ్చిపోతున్నాయండి నీళ్లు పోసినా కూడా ఆగట్లేదు కవర్లలో అందుకోసం మొక్కలు కుండీలలో పెడుతున్నాము తీసుకొచ్చిన మొక్కల్ని అందుకే ఇంకా ఫస్ట్ ఇట్లా కుండీలలో నింపుతున్నాము ఫస్ట్ కింద వచ్చేసి మనం పెంకాస్ కానీ కొబ్బరి చిప్ప కానీ పెట్టుకొని కొంచెం ఇసుక వేసి తర్వాత మనం మట్టి వేసుకోవాలి అండి మట్టి వచ్చేసి ఓన్లీ ఎర్ర మట్టి వేయకుండా ఈ మట్టిలో మనం కోకోపీటు తర్వాత ఆవు పేడ వర్మి కంపోస్టు తర్వాత కిచెన్ కంపోస్ట్ ఇవన్నీ వేస్తున్నామండి మేము ఇంకా వేరే ఏమైనా వేయాలా లేదా అనేది కూడా మాకు కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే మొక్కలు పెట్టడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేను అడుగుతున్నాను తెలిసిన వాళ్ళు చెప్పండి కోకోపీట్ ఎక్కువగా వేస్తే మంచిది అనేసి చెప్పారు ఇంకా కోకోపీట్ మాకు ఇట్లా పొడి పొడిది ఎక్కువ దొరకలేదన్నట్టు అందుకే ఇంట్లో కొబ్బరితోనే వేసామండి డైరెక్ట్గా అది కూడా మనకు లోపల అంత మిక్స్ అయిపోతుంది ఇంకా పేడ వచ్చేసి మాకు ఎండింది మా ఇంటి దగ్గర అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరనే దొరికింది అండి మేము ఎప్పుడో తీసుకొచ్చాము ఆవు పేడ ఇప్పుడు కాదు దాదాపు తీసుకొచ్చి చాలా రోజులైంది అండి ఇంకా పేడ అంతా కూడా ఇట్లా గడ్డలు గడ్డలు ఉందనేసి మా వారు సుత్తితో కొడతా ఉన్నారు పేడ కూడా ఎండింది అయితే చాలా మంచిది అండి ఎరువు మంచిగా అవుతుంది ఇంకా వేరే ఏమైనా కలపాలా లేదా అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా మేమైతే కొన్ని వీడియోస్ చూసాము ఆ వీడియోస్లలో ఇవే చూపించారు అవే మేము కూడా కలిపి మొక్కలు పెడదామనేసి పెడుతున్నామండి ఈ పనంతా మా వారే చేస్తున్నారు నేను చేస్తా అంటే వద్దన్నారు అన్నట్టు ఇంకా చెట్లు కూడా మా వారి చేతితో పెడితే చాలా బాగా ఏనుకుంటాయండి అంటే బా చాలా బాగా మొలుస్తాయి అన్నట్టు అందుకే మా వారి చేతితోనే పెట్టిపిస్తున్నాను ఫస్ట్ టైము ఇది వచ్చేసి కిచెన్ కంపోస్ట్ అండి మేము మొన్న ఆర్మీ దాంట్లో మొక్కలకి తీసుకొచ్చాం కదా అప్పుడు ఇది కొంచెం వేస్తే సరిపోతుంది అనేసి చెప్పారు అండి అలాగే ఇంట్లో కూడా నేను కూరగాయలు కట్ చేసినవి తర్వాత అన్ని ఐటమ్స్ ఇంట్లో కూడా స్టోర్ చేసుకుంటున్నానండి అన్నిటినీ ఒక టబ్లో వేసుకుంటున్నాను కట్ చేసినవన్నీ తర్వాత బియ్యం కడిగిన నీళ్లు కూడా ఫ్రెండ్స్ వాటన్నిటిని కూడా ఇంకా ఈ రోజు నుంచే స్టార్ట్ చేశానండి స్టోర్ చేసుకోవడం ఇంకా కోకోపీట్ ఎక్కువగా తీసుకురావాలి ఫ్రెండ్స్ చాలా చాలా మంచిదట కోకోపీట్ బయట కూడా దొరుకుతుందట ఇటుక పిల్లలాగా అది కూడా తీసుకొస్తామండి త్వరలోనే మాకు ఆ రోజు ఆర్మీ దాంట్లో కనిపించలేదు ఫ్రెండ్స్ మొక్కలు దాంట్లో అందుకే తీసుకురాలేదు ఇంకా ఇట్లా అన్నీ కలిపి అప్పుడు తర్వాత కుండీలలో నింపుతున్నాము కుండీలలో కంపల్సరీ అడుగున కొంచెం హోల్ ఉండాలి రౌండ్గా హోల్ ఉంది హోల్ పక్కన పైన కొబ్బరి చిప్ప పెట్టాము తర్వాత ఇసుక వేసాము ఇప్పుడు వచ్చేసి మట్టి కూడా వేస్తున్నాము చూసారా ఇంకా వేసిన తర్వాత ఫస్ట్ చెట్టు వచ్చేసి ఇది పెట్టామండి ఇది ఆర్మీ క్యాంటీన్లోనే తీసుకొచ్చిన మొక్క అండి గులాబ్ మొక్కలు మూడు దొరికాయి మూడు తీసుకొచ్చాము చామంతి మొక్కలు రెండు దొరికాయి తర్వాత ఇంకా వేరే పట్నం మంది చెట్లేమో వేరే రెండు దొరికాయండి అవి తీసుకొచ్చాము ఇంకా ఏమేమి చెట్లు తీసుకొచ్చాను అనేది మీరు ఆల్రెడీ వీడియోలో చూసి ఉంటారు చూడని వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మనకు మొక్కతో పాటు మట్టి వస్తుంది కదా అది కూడా బాగానే వచ్చింది అండి అదే కుండి నిండా సరిపోయింది ఈ రెడ్ కలర్ నాకు బాగా నచ్చింది హైబ్రిడ్ది చాలా చాలా బాగుందండి ఇంకా మొక్క పెట్టిన తర్వాత కొంచెం నీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు మా వారు ఇది ఎప్పుడో కొనుగోలుకున్నామండి నీళ్ళు స్ప్రెడ్ చేసేది మొక్కలు పెట్టేట పెట్టడానికి బాగుంటుంది ఇట్లా మనకు స్ప్రే లాగా చేస్తే బాగుంటుంది అనేసి ఎప్పుడో తెచ్చాము ఇప్పుడు కాదు ఇంకా కుండి తీసుకుపోయి మా వారు పైన పెడతా అన్నారు నాకేమో చాలా టెన్షన్ టెన్షన్గా అనిపించిందండి ఎందుకంటే ఇది మీద పడితే ఎట్లుంటుంది దాని స్లిప్ అయితే అనేసి అంటే మా వారు ఇట్లా చూస్తూ ఉన్నారు నా మొక్క ఎందుకంటే చెప్పలేము కదా కుండీ కరెక్ట్ లేదండి అట్లా అందరూ కూడా బిల్డింగ్ పైన పెట్టుకుంటారు అనేసి నాతో చెప్తా ఉన్నారు నాకు క్లాస్ స్పీకర్ మా వారు నాకు వద్దని చెప్పాను కిందనే పెట్టమన్నాను తర్వాత ఇది వచ్చేసి ఇంకో మొక్క అండి గులాబీ మొక్కనే ఇంకా గులాబీ చెట్ల ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు తీసుకొస్తాను చామంతి చెట్లు ఇంకా చాలా పూల చెట్లు తీసుకొస్తానండి త్వరలోనే ఇది పింక్ కలర్ అండి లైట్ పింక్ కలర్ చాలా బాగుంది అలాగే మా వారు మా నా బర్త్డేకి ఎల్లో కలర్ తీసుకొచ్చారు అది కూడా బాగుంది ఆ మొక్క కూడా పెడతామండి ఇంకా మట్టి లూజ్ చేస్తూ ఉన్నారు లూజ్ చేసి ఇంకా ఇది పెద్దగా ఉందన్నట్టు అన్నట్టు చెట్టు అందుకే సైడ్లో కట్ చేస్తున్నారు గులాబ్ చెట్టు మనం ఎంత మంచిగా కింద కట్ చేస్తే కరెక్ట్గా అంత బాగా పెరుగుతుంది అండి ఎందుకంటే మా దగ్గర ఆలడు ఉంది కదా అందుకోసం మాకు తెలుసు అన్నట్టు గులాబ్ చెట్టు గురించి ఇంకా వీటన్నిటికీ కూడా అంటు కడతారు కదండి ఆ అంటు కట్టింది మధ్యలో కొద్దిగా ఎండిపోతే తీసేశారు ఇట్లా ఒక పక్కకే ఉంచాము అంత కట్ చేసి ఇంకా మొక్కలన్నీ పెట్టేశామండి గులాబ్ చెట్లు పెట్టడం అయిపోయింది తర్వాత చామన్ చెట్లు కూడా పెట్టేశారు ఇంకా ఇప్పటికే చీకటి అయిందండి ఇవన్నీ పెట్టేసరికి మా వారికి దోమలు బాగా కరుస్తున్నాయి దోమలు కుడితే అస్సలు భరించలేరు మా వారు అందుకే ఇంకా చెట్ల కన్నిటికీ ఇట్లా నీళ్లు పోసాము అండి చేతి అడ్డు పెట్టి నీళ్లు పోయాలంటారు కదా ఇంకా ఈరోజు ఫస్ట్ డే కాబట్టి బాగా నీళ్లు పోసాము బట్టంతా నానేటట్టు ఉండే ఉండేలాగా నెక్స్ట్ డే నుంచి ఇట్లా స్ప్రే చేస్తే సరిపోతుంది అండి మరి ఎక్కువగా పోయేనవసరం లేదు నీళ్లు ఎక్కువగా పోస్తే కూడా చచ్చిపోతాయి చచ్చిపోతాయటగా చెట్లు అందుకోసం అండి ఇంకా రెడ్ కలర్ పింక్ కలర్ ఇంకా వేరే కలర్స్ గులాబ్ చెట్లు చామన్ చెట్లు ఈ ఐదు కుండీలు పెట్టాము కిందికి వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెషప్ అయ్యాము మా వారు నేను ఇద్దరం కూడా తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలు కూడా ట్యూషన్ నుంచి వచ్చారు అలాగే మా వారు కొంచెం చికెన్ కూడా తీసుకొచ్చారండి మార్నింగ్ పిల్లల కోసం స్నాక్ ఐటెం చేస్తున్నారు చికెన్ కబాబ్ లాంటి స్నాక్ ఐటెం అండి ఇది ఇదే ఫస్ట్ టైము చేయడం ఎలా ఉంటుందో ఏంటో తెలియదు నాకు కూడా చికెన్ స్ప్రింగ్లోగా స్ప్రింగ్ లాగా ఉన్నాయి కానీ ఇవి చికెన్ కబాబ్స్ అట అండి ఒక వీడియో చూసి ట్రై చేశారు బాగానే వచ్చాయి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు ఎప్పుడైనా నేను మళ్ళీ షేర్ చేస్తాను ఈ రెసిపీ చాలా బాగుంటుంది కదా ఈ రెసిపీ చూస్తేనే తినాలనిపించింది కానీ ఎక్కువగా స్పైసీగా లేదు అందుకే నేను ఎక్కువగా తినలేదు వర్షితు ఎక్కువగా తిన్నాడు అండి లవిత అయితే మొత్తానికే తినలేదు అవి ఎటో ఉన్నాయి అనేసి వాడు కొన్ని కొన్ని నచ్చితేనే తింటాడండి లవిత్ నా తినలేదు అండి వాడు మొత్తానికే మా వారు కిచెన్ దగ్గర వంట చేస్తే మాత్రం కంపల్సరీ కిచెన్ స్టవ్ దగ్గర మొత్తం అంగడి అంగడి చేస్తారు చూసారా మొత్తం ఎలా చేశారో ఇదంతా నేను ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి అండి క్లీన్ చేసుకుంటేనే నెక్స్ట్ డే నాకు ఈజీగా ఉంటుంది అందుకోసం సో ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి ఇంకా మొక్కల గురించి డీటెయిల్స్ కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ సరికొత్త వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బాయ్